చంద్రబాబును విమర్శిస్తే ఊరుకునేది లేదని నగర ఎమ్మెల్యే రోజాని హెచ్చరించారు కొప్పం నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు చంద్రకళ. రాజకీయం అంటే సినిమాలో హీరోల దగ్గర నటించడం కాదని ప్రజలకు సేవ చేయాలన్నారు. చిత్తూరు జిల్లా కొప్పం నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. నువ్వు ఏదైనా ఉంటే దమ్ము ధైర్యం ఉంటే మహిళల్ని ఒక 1000 మందిని చేర్చుకొని ఒక నువ్వు కూడా ఒక ఎమ్మెల్యే కదా ఒక 1000 మంది మహిళల్ని చేర్చుకొని ఆ 1000 మంది అందరూ తప్పు అని చెప్పి అప్పుడు నీది నిజాయితీ ఉంది అనుకుంటావు. నువ్వు ఏసీ రూముల్లో కూర్చొని చంద్రబాబు నాయని విమర్శిస్తుంటే ఇక్కడ ఎవరు గాజులు తొడుక్కొని ఉండరండి. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఇక్కడ వచ్చి రాజకీయం భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు మీకు. మీరు డాన్సులు వేసుకొని సినిమాల్లో అయిపోతున్న హీరోలతో నటించుకుంటూ బతికినట్లు కాదు రాజకీయం అంటే. నువ్వు కూడా ఒక మహిళవి, నీకేం అంత మాత్రం ఇది లేదా, బుద్ధి జ్ఞానం లేదా నీకు? మహిళలు నిన్న 12 గంటల రాత్రికి అంబులెన్స్ లేకుండా ఆటోలో పెట్టుకొని పోయి 12:30కి డెలివరీ అయింది. ఆ మహిళల గురించి ఆలోచించు. నువ్వు ఎప్పుడు చంద్రబాబు నాయుడు మీద పడి ఏడ్చేది కాదు. నీ నాయకుడు ఉంటే నీ దగ్గర పెట్టుకో. మా నాయకుడు వరకు వస్తే నీ తాటి పిక్కులు వదిలేదు మళ్ళీ ఏదైతే అది. కానీ అది నువ్వు కూడా కొంచెము మహిళగా ఒక మర్యాద పెట్టుకో. నువ్వు కూడా మహిళను మేము మర్యాదిస్తా ఉన్నాము. నువ్వు కష్టపడు, నువ్వు బాగుండు కాదని లేదు. మహిళలకు కూడా గౌరవమే, చంద్రబాబు నాయుడు కూడా గౌరవమే. సబ్జెక్ట్ మాట్లాడు. సబ్జెక్ట్ లేకుండా మాట్లాడితే దాని ఫలితాలు ఈనంగా ఉంటాయని కూడా.